సైబర్ సెక్యూరిటీ గమ్యం కాదు ప్రయాణం అన్నారు ఏపీ మంత్రి లోకేష్. సవాళ్లు చాలా రూపాల్లో ఉంటాయని, వాటిని ఎదుర్కొనే సత్తా పెంచుకోవాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీపై విశాఖలో సదస్సును లోకేష్ ప్రారంభించారు. 2 రోజులు జరగనున్న సదస్సులో ఇవాళ మాస్టర్ కార్డుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ మార్కెట్ ప్లేస్ సొల్యూషన్స్, సైబర్ భద్రత, స్మార్ట్ సిటీస్, శిక్షణ నైపుణ్య అభివృద్ధికి మాస్టర్ కార్డ్ సహకారం అందిస్తుంది. ఈ ఒప్పందంతో రైతులకు, యువతకు మేలు జరుగుతుందని లోకేష్ చెప్పారు. టెక్నాలజీ వాడినప్పుడు ఏంటంటే సైబర్ సెక్యూరిటీ సమస్యలు కూడా వస్తాయి. దానికోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనం ఇక్కడ ఎట్లా క్రియేట్ చేయాలి, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో. ప్రపంచంలోనే ఇంక అందరికి అర్థమవలేదు, ఎందుకంటే థ్రెట్లు మారుతున్నాయి, అటాక్లు వేరే రకంగా వస్తున్నాయి. కనుక పెద్ద ఎత్తున ఈ థిమాటిక్ ఎట్లా చేయాలి కార్యక్రమం అనేది వాళ్ళతో కూడా నేను చేస్తాం జరిగింది. నాలుగో అంశం వచ్చి ఫిన్టెక్ లో మనకి ఆంధ్ర రాష్ట్రంలో స్టార్టప్స్ వస్తాం జరిగింది, ప్రత్యేకంగా విశాఖపట్నంలో. వాళ్ళందరినీ కూడా ఎట్లా ప్రోత్సహించాలి, ఇప్పుడు వాళ్ళ కంపెనీతో ఎట్లా మనం ఇంటిగ్రేట్ అయ్యి చేయొచ్చు అని నాలుగు అంశాలపైన ఎంఓయూ కుదుర్చుకుంటాం జరిగింది. ఈ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనగానే మేధావులు వాళ్ళే కాదు, హ్యాకథాన్ ఏర్పాటు చేశాం. ప్రతి స్కూల్ నుంచి మనం తీసుకున్నాం పిల్లల్ని. నిన్న మొన్న మేము సైబర్ సెక్యూరిటీ సాక్, ఏపీ సాక్ ప్రారంభించాం. ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఎథికల్ హ్యాకింగ్ చేయమని కోరారు పిల్లల్ని. ఇంకా మన యువకులు తెలుసుకెలా అద్భుతంగా చేశారు. నాకు 3 రోజుల నుంచి నిద్ర లేదు రాత్రి. ఈ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది చాలా మంచి ఐడియా అనేది ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు వచ్చారు. తద్వారా రాబోయే రోజుల్లో మన యువతీ యువకులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ సెక్యూరిటీ అవకాశాలు తెలిసిన ఆస్కారం ఉంది. తద్వారా వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి కూడా పెద్ద ఎత్తున వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. The data smartly, securely and safely, right? And using the data to advance, whether it be in the field of whether it's agriculture, whether it is, you know, other aspects of technology, everything that connects citizens and the life and helps, you know, advance that in a safe and secure manner, that is what MasterCard is about. We are a technology company in the payments business. And globally, we operate in over 210 countries around the world. And